సుప్రీం కోర్టు తెలిపినట్లుగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని నెల్లూరు జిల్లా ఏఐటియుసి కార్యవర్గ సభ్యుడు హజరత్ అయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యల సాధన కోసం ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు హజరతయ్య మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పురపాలక సంఘం ఇన్ఛార్జ్ సురేష్ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షుడు మునీర్ భాషా, టౌన్ కార్యదర్శి నాగరాజు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఈరోజు కార్మికుల సమస్యలపై మున్సిపల్ కార్మికులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వాటి పరిష్కారం కొరకు ధర్నా నిర్వహించడం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సమితి మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము ఎప్పటి నుంచో కూడా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యను పట్టించుకోండి, ఆ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి వాళ్ళకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఆనాడు ఏదైతే చెప్పిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పారు. ఆ వేతనాన్ని కూడా ఇంతవరకు మేము నోచుకోలేదు. అదేవిధంగా ప్రతీ నెల ఈరోజు అవకాశం పెట్టాము, ప్రతీ నెల మీకు జీతం 1వ తేదీ వస్తుంది, మీరు 2 నెలలకి 3 నెలలకి ఎదురు చూడబడలేదని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అదేవిధంగా కూడా జరుగుతుంది. ఈరోజు అదేవిధంగా మాకు 3 నెలలకి 2 నెలలకి కూడా ఈ యాప్ కోసం అనేది ఇస్తుంది. దయచేసి ఈ యాప్ కోసం రద్దు చేసి స్థానిక మున్సిపల్ కార్మిక కార్యాలయంలోనే కార్పొరేషన్లలోనే కార్మికులకి ఇదివరకు పాత పద్ధతులు ఏ విధంగా అయితే ఇస్తున్నారో జీతా బత్యాలు అదేవిధంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సుమారు 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికుల్ని ఇమీడియట్గా పర్మినెంట్ చేయాలని చెప్పి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికులందరికీ ఇంటి నివాస స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పాం. ఖచ్చితంగా మాకు ఇల్లు కట్టించి వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి